Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈవీఎంల ట్యాంపరింగ్పై రంగంలోకి దిగిన జగన్. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తరువాత దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల పనితీరుపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. లోక్సభ ఎన్నికలలో ఈవీఎంల యథేచ్ఛగా ట్యాంపరింగ్ చేశారని, వాటిల్లో రికార్డైన ఫలితాలను తారుమారు చేశారంటూ ప్రతిరోజు వార్తలు వస్తున్నాయి. దాదాపుగా 140కి పైగా లోక్సభ నియోజకవర్గాలలో ఓటర్ల జాబితా కంటే అధికంగా ఓట్లు పోల్ కావడాన్ని దీనికి నిదర్శనంగా చూపిస్తున్నారు. సీనియర్ అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్, కాంగ్రెస్ పార్టీ లోక్సభ మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్కుమార్ ఇప్పటికే ఈ అంశంపై గళం విప్పారు. ప్రశాంత్ భూషణ్ ఓ అడుగు ముందుకేసి న్యాయ పోరాటానికి సిద్ధపడుతున్నారు. ప్రత్యేకించి ఏపీలో వెలువడిన ఫలితాలు రాష్ట్ర ప్రజలను ఆలోచింపజేస్తున్నాయి. తాము వేసిన ఓట్లు ఏమైపోయాయి అనేది వారిని ఆందోళనకు గురిచేస్తోంది. ఎందుకంటే రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలను గెలుచుకుంటామనే ధీమాతో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలలో కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం కావడం దీనికి ప్రధాన కారణం. అనేక నియోజకవర్గాలలో వేల కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు. 120కి పైగా అసెంబ్లీ స్థానాలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు 50,000 పైగా ఓట్లు పోలు కావడం అసాధ్యమనే అభిప్రాయం ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. పోలింగ్ ముందు వరకు ఆ స్థాయిలో వైఎస్ఆర్సీపీపై వ్యతిరేకత లేదని ఆ పార్టీ నాయకులు సైతం తేల్చి చెబుతున్నారు. ఈవీఎంలను హ్యాక్ చేయడం, వాటిని మార్చేయడం లేదా మ్యాన్ఫిలేట్ వల్లే ఏపీలో ఫలితాలు తారుమారయ్యాయనే వాదనలు లేకపోలేదు. ముంబై నార్త్ వెస్ట్ లోక్సభ నియోజకవర్గంలో షిండే వర్గానికి చెందిన శివసేన అభ్యర్థి రవీంద్ర వైఖర్ వ్యవహారం సైతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సోషల్ మీడియా జెయింట్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ సైతం ఈవీఎంలపై సంచలన ట్వీట్ చేశారు. ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చని తెలిపారు. మనుషుల ద్వారా లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అయినా ఈవీఎంలను హ్యాక్ చేయడం సాధ్యపడుతుందని చెప్పారు. ఎన్నికలలో ఈవీఎంల వినియోగాన్ని నిర్మూలించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ పరిణామాలపై తాజాగా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఈవీఎంల పనితీరుపై అనుమానాలను వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ఈవీఎంలపై స్పందించడం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. న్యాయం జరగడం మాత్రమే కాదు, అది జరిగినట్లు కనిపించాల్సిన అవసరం కూడా ఉందని జగన్ వ్యాఖ్యానించారు. అదేవిధంగా ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే అది బలంగా కనిపించాల్సిందేనని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా ప్రతి అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్యం దేశంలో కూడా ఎన్నికల ప్రక్రియలో పేపర్ బ్యాలెట్లను ఉపయోగిస్తున్నారని జగన్ గుర్తు చేశారు. అలాంటి దేశాలలో ఈవీఎంలను వినియోగించట్లేదని చెప్పారు. మన ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టుకోవడంలో భాగంగా ఈవీఎంలకు బదులుగా ఎన్నికలలో పేపర్ బ్యాలెట్లను ఉపయోగించే బాటలో సాగుదామని పిలుపునిచ్చారు.